ఈరోజు తెలంగాణ డిప్యూటీ స్పీకర్గా ఈ వెల్నెస్ సెంటర్ ఇనాగ్రేషన్కు నగద 2-3 రోజుల కింద వచ్చేసి ఈ సెంటర్ మీ చేతుల మీద ప్రారంభించాలని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇలా ఉన్న సిటీజన్ అంతా, యంగ్ జనరేషన్ అంతా ప్రభుత్వం మీద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగాలే రావాలని చెప్పి ఇవన్నీ డిపెండ్ కాకుండా వాళ్ళ సొంత స్వశక్తి మీద ఇటువంటి ట్రేడ్స్ అన్నీ, అంటే ఈ జనరేషన్లో కొద్దిగా బాగా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి అంటే నేను దాదాపు ఒక 40-50 ఓపెన్ చేసిండొచ్చు అనుకుంటాను. నేను ఓదేర బ్యూటీ పార్లర్ అన్నారు, ఓదేర నాకే మేకప్ చేసి పంపిస్తారు మా మాడపల్లిలో. ఏం చేయాలంటే కొద్దిగా కూర్చోని అని చెప్పి నాకు అయినంత అవన్నీ ఏవో వేసేసే రోజు నాకు ఇవన్నీ అలవాట్లే అని చెప్పిన. అంటే ఈ ట్రెండ్ ఎట్లా అయిందంటే జనరేషన్ వీటన్నిటికీ అంటే లగ్జరీగా ఉండాలి, బాగా హెయిర్ స్టైల్ మార్చుకోవాలి, కొద్దిగా స్మార్ట్గా కనిపించాలి అని చెప్పి ఆ ట్రెండ్ నడుస్తూ ఉన్నది. ఎనీహౌ వీళ్ళిద్దరూ దీంట్లో ముఖ్యంగా నేను గమనించే ఏంటంటే ఒక హిందూ ఒక ముస్లిం ఇద్దరు పార్ట్నర్ కలిసి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఒకటి నానుడు అనేది, హైదరాబాద్ సిటీ అంటే గంగా జమునాకి తైరికి అంటే హిందూ ముస్లిమ్స్ కలిసేసి సమంగా జీవించే ఇది ఒక హైదరాబాద్ నగరంలో. అంటే చాలా చోట్లలో ఇవన్నీ ఓపెన్ చేస్తూ ఉంటాయి, కానీ ఏదో ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇవాళ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నా నేను ఒక ముస్లిం ఒక హిందూ కలిసి పార్ట్నర్షిప్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఇంకా చాలా సెంటర్లు వీళ్ళు పెట్టాలి, ఎంత ఇంత ఒట్టుడు ఇంత అన్నంత పై స్థాయికి పోవాలి. ఇలా ఫర్దర్ వచ్చే ఓపెనింగ్స్ అని మళ్ళీ నన్నే పిలిచేసి నాతోటే ఓపెనింగ్ చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా ఆ బహుమతిని కోరుకుంటా ఉన్నాను.